कोनर पेट मंडल वेंकट राव पल्ले ग्राम ₹3,00,000 निधि निर्मित अंबेडकर संघ भवन निर्माण पनक शुक्रवार रोजना भूमि पूज निर्वहित ग्राम सरपंच मंत्री संतोष शुक्रवार रोज जगह भूमि पूजा कार्यक्रम सदर्भंग आये मालात प्रत्येक चोरव वाल जी चर्सन तो स्थान शासन सभ्यु कृषि वाल अंबेडकर संघ भवना निधु मंजूर पे वारी प्रत्येक कृतज्ञ भवन निर्माणा त्वरगत पूर्ति अदाकोस्था सर्पंच कार्यक्रम में ग्राम चंद्र एंपीटी तो वार्ड सभ्यु ग्राम पंचायती पालक वर्ग सभ्यु अंबेडकर संघ प्रतिनिधु अदे विधंगा एमएलए रमेश बाबू गारिकी एपीटीसी पल्ले रवींद्र रेड्डी मन गारिकी अलागे ई कार्यक्रमान्नी मीरु मी हायामुल्ने कंप्लीट अय्ये विधंगा एलांटि अवंतरालु अड्डंकुलु लेकुंडा इंकेमैना अवसरालु उन्नप्पटिकी मीरु दग्गर उंडि खच्चितंगा मीरु पदवी कालं अयिपोये लोपल खच्चितंगा इदि कंप्लीट चेसि మాకు గుర్తింపును ఐడెంటిటీ తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. అదే విధంగా ఇంకెలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా మమ్మల్ని అందరినీ అడ్జస్ట్చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని మనవి చేసుకుంటున్నాం. మరి మన వెంకట్రావుపేట గ్రామంలో గౌరవ శాసన సభ్యులు నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధిదాత మరి మన శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు మన వెంకట్రావుపేట గ్రామంలో మరి అంబేద్కర్ భవనానికి అంబేద్కర్ మాదిగ భవనానికి ₹3,00,000 మంజూరు చేయడం జరిగింది. మరి అట్టి ₹3,00,000 ఈరోజు గ్రామ ప్రజలు మరి అంబేద్కర్ సంఘ నాయకులు మహిళా తల్లులు సోదరి సోదరిమణులు గౌరవ ఎంపీటీసీ గారు గౌరవ వార్డ్ సభ్యులు వీడీసీ చైర్మన్ గారు అందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ మాదిగ భవనానికి సరిపోయినటువంటి వనరులు వసతులు లేక మరి ఈ భవనం వీరు కమ్యూనిటీ హాల్ అనేది లేకపోవడం జరిగింది. మరి వీరందరినీ క్రోడీకరించి సమీకరించి మంచి చెడులు ఆలోచన చేసి మరి మనకు ఒక భవనం కావాలని ఒక దృఢ సంకల్పంతో అందరం గౌరవ శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మంచి హృదయంతో మరి మనందరి ఖచ్చితంగా సమావేశాలకు మంచికి చెడుకు మనకు ఒక కమ్యూనిటీ హాల్ ఒక సంఘ భవనం అవసరమనే ఉద్దేశంతో తప్పకుండా వారు అడిగిన వెంటనే మరి ₹3,00,000 సిడిపి నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. ఇదే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలకు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఖచ్చితంగా అన్ని కుల సంఘాలకు వారు ఇవ్వడం జరుగుతుంది. ఇస్తాని మాట కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన గ్రామంలో ఇప్పటి వరకు వారు అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు మన గ్రామానికి అందించి నియోజకవర్గంలోనే మరి మన గ్రామాన్ని ముందు దశలో ఉంచినారు. వారందరికీ గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి విషయంలో మన గ్రామానికి వెన్నుదన్నుగా ఉంటూ మనకు అనేక రకాలుగాటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మరి మనకు ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణారాఘవరెడ్డి గారికి గ్రామ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి ఈ ₹3,00,000తోటి ఈ బిల్డింగ్ పూర్తిగా కాదు సంపూర్ణం కాదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంధువులు నాకు వారు విన్నవించుకోవడం జరిగింది. ఇదే మాటను నా ద్వారా గౌరవ శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ చేసేంత వరకు వారి సహాయ సహకారాలు మేము తీసుకుంటామని చెప్పేసి వారిని నేను వీళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ కుల సంఘ భవనానికి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంత నిధులు అవసరం ఉంటే అంత వారిని అడిగి
వారి ఆశీస్సులతో మనం పూర్తి చేసుకుందామని నేను మాట ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఏదో విధంగానైతే మా కుల సంఘాలకు మా గ్రామానికి మీ తమరు సహాయ సహకారాలు అందిస్తున్నారో అదే విధంగా గతంలోనే ఏకతాటిగా చిన్నమనేని రమేష్ బాబు గారి వెంట నడిచినటువంటి ఈ గ్రామము ఆనాడే వారు ఎలక్షన్ సందర్భంలో వచ్చినప్పుడు వారికి గ్రామం నుంచి ఎలక్షన్కు చందాలు ఇచ్చినటువంటి ఈ కుల సంఘాలు ఇలా వాళ్ళు కోరుకున్న కళలు నెరవేరుతున్నాయని చెప్పేసి చెప్పుకోవడంలో ఎంతో తృప్తినిస్తుందని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కుల సంఘాలన్నీ మరి వారికి చందాలేసి అయ్యా నువ్వు గెలిచిరా అని చెప్పేసి కుల సంఘాల నుంచి చందాలేసుకుని వారికి చందా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు వీరి కృతజ్ఞత భావంగా అన్ని కుల సంఘాలకు గ్రామంలో అన్ని కుల సంఘాలకు మంజూరు ఇవ్వడం జరుగుతుంది. వారికి గ్రామం తరఫున మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ స్థలాన్ని మాకు బహుమానంగా ఈ మాదిగ కులానికి మాల కులానికి రెండు కులాలకు ఇచ్చినటువంటి మన రమణారావు గారి తల్లిదండ్రులైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారు అనేక రకాలుగా గ్రామానికి సేవలు అందించినందుకు వారికి మరొక్కసారి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ స్థలానికి ఇచ్చినందుకు వారి పేర్లు మేము శిలాఫలకాలలో పెట్టుకుని స్మరించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా మరొక్కసారి మేము ముక్త కంఠంగా తెలియజేసుకునేది ఏమంటే చెన్నమనేని రమేష్ బాబు గారి వెంట గ్రామం మొత్తం కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ